obrigado. చిత్తూరు నగరంలో శనివారం కురిసిన వర్షాలతో మరోసారి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు అధికార యంత్రాంగం తమను ఆదుకోవాలని బాధ్యతలు విజ్ఞప్తి. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న. వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో రామచంద్రాపురం మండలం రాయల చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం చెరువు గండిపడడంతో ఆందోళనలో 100 గ్రామాల ప్రజలు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి. చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పిలుపు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా పరిధిలో శనివారం మరోసారి వర్షం బీభత్సం సృష్టించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిత్తూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద భయం తగ్గడం లేదు. నగరంలోని వీరభద్ర కాలనీ, తోటపాలెం, తేనెబండ, సంతపేట టెలిఫోన్ కాలనీతో పాటు కట్టమంచి నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలు వరద ముంపుకు గురి కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ నీడ లేక సర్వం కోల్పోయి దీనావస్థలో కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కట్టమంచి చెరువు పూర్తిగా నిండిపోవడంతో నీరు లోతట్టు ప్రాంతాలకు యథేచ్ఛగా ప్రవహిస్తున్నాయి. దీంతో మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన పైప్ లైన్ తో పాటు రోడ్డు పాక్షికంగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మరోవైపు చిత్తూరు నగరంలోని మార్కెట్ యార్డ్ సైతం పూర్తిగా నీట మునిగింది. ఎటు చూసినా వర్షపు నీరు నిలువ ఉండడంతో వెనుక భాగాన ఉన్న మార్కెట్ యార్డ్ గోడను అధికారులు తొలగించారు. అలాగే చిత్తూరు నగరంలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో వర్షపు నీరు నిలువ చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావం వెళ్లేందుకు ఉన్న కాలువ నిర్మాణాలను కొంతమంది వ్యక్తులు ఆక్రమించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇళ్ల ముందు నీరు అధికంగా చేరడంతో ఇంటికి వెళ్లే దారి సైతం లేదని వాపోతున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డారని, ఇందులో బంగాళాపాలెంలో 4, తిరుపతిలో 2, పెద్దమాండ్యంలో 1 మృతి చెందినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. అంతేకాకుండా 106 గ్రామాలు పూర్తిగా జలమయం కావడంతో పాటు 217 చెరువులకు గండ్లు పడ్డాయి. 2684 ఇళ్లు వరద ముంపుకు గురైనట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 48 బ్రిడ్జిలు, 50 కల్వర్టులు కూలిపోవడంతో 191 ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న భరోసా ఇచ్చారు. ఆదివారం చిత్తూరులోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్వాసితులకు అందుతున్న సదుపాయాలను నేరుగా బాధితులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిత్తూరు నగరంలోని నీవా నది పరివాహక ప్రాంతాలలోని ముంపు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను వలన ఊహించ
సూచించిన విధంగా జిల్లాలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని తెలియజేశారు. అధికార యంత్రాంగం పురపాలక సిబ్బంది అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టడం వలన ప్రాణ నష్టం జరగలేదన్నారు. ముంపు ప్రాంతాలలోని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 2-3 రోజుల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అప్పటి వరకు పునరావాస కేంద్రాలలో వారికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అలాగే బంగారుపల్లె మండలంలోని బలజపల్లె వద్ద వరదల్లో గల్లంతైన వారిని కనుగొనేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులకు జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేస్తున్నామని ఈ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. జిల్లాలో చాలా చోట్ల రోడ్లు బ్రిడ్జీలు దెబ్బతిన్నాయని వీటన్నింటిపై కూడా నష్ట అంచనాలను తయారు చేస్తున్నామన్నారు. జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు 4000 మంది ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. రిలీఫ్ ఆ ఫ్యామిలీస్కి ఇస్తున్నటువంటి సౌకర్యం చూశాను. ముఖ్యంగా ఇక్కడ కొందరు ప్రభుత్వము ఇచ్చే ఒక బెనిఫిటే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కొందరు దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టడము, అవసరం ఉంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం వాళ్ళకి. నేను ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మరి ఇటువంటి సమయంలో సాటి మనుషులు ప్రభుత్వం అయితే ఎలాగైనా సంపూర్ణమైనటువంటి ఒక బెనిఫిట్ ఇచ్చే విధంగా కార్యక్రమం చేపడుతుంది. కానీ ఇటువంటి సమయంలో సాటి ప్రజలు కూడా మనుషులు కూడా వాళ్ళు కూడా వీలైనంత సాయం చేస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది అని తెలియచేస్తూ జాతలకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకా ఒక 2-3 రోజులు మనం ఈ యొక్క వెదర్ని వాతావరణాన్ని చూసి చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి యంత్రాంగం పనిచేస్తుంది, ఓవర్ఫ్లో అవుతుంది అని కూడా మెసేజ్ వచ్చింది. మరి అక్కడ కింద ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఇప్పటికే అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. మరి వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా వెళ్ళి ఆ యొక్క ఓవర్ఫ్లో కావడం ఏ విధంగా దాన్ని అరికెట్టాలని కూడా చూడటం జరుగుతుంది. మొత్తానికి జిల్లా యంత్రాంగము ప్రభుత్వము అప్రమత్తంగా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి పని అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. రాబోయే 2-3 రోజులు చాలా వరకు సిచ్యుయేషన్ నార్మల్సీగా వస్తుంది. దీని తర్వాత లాస్ ఎస్టిమేషన్ కూడా మరి జిల్లా యంత్రాంగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎక్కడెక్కడ అయితే నీళ్ళు తగ్గిపోయిందో వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారు. ప్రాపర్టీ లాస్ ఎంత జరిగింది, రోడ్లు ఎన్ని పోయినాయి, వీధి దీపాలు ఎన్ని పోయినాయి, తర్వాత పంట నష్ట ఎన్యూమరేషన్ కూడా వీటికి అన్నింటికి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చింది కాబట్టి ఆ ఒక కార్యక్రమం కూడా చేపట్టారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామచంద్రపురం మండలంలోని రాయల చెరువుకి వరద నీరు ప్రమాద స్థాయిలో చేరుకోవడంతో రాయల చెరువు చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయల చెరువుకు కుప్పం బదువురు వైపు లీకేజీ కావడంతో సమీప గ్రామాలైన రాయల చెరువు గ్రామం, కాలేపల్లి, చిత్తలతూరు, గొల్లపల్లి, సూరువారిపల్లి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ సిబ్బంది రాయల చెరువు సమీప గ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటికే 5 గ్రామాలు పూర్తిగా వరద నీటితో ఇళ్లన్నీ నీట మునగడంతో నివాసాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాగునీటి కోసం రాయల చెరువును త్రవ్వించి గుర్రపు తుమ్ములను ఏర్పాటు చేశారని, అయితే కొందరు అక్రమార్కులు ఆ గుర్రపు తుమ్ములను మూసివేయడం వలన వరద నీరు గ్రామాల్లో ప్రవేశిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా చెరువు కట్ట తెగే సూచనలు కనిపించడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాయల చెరువు సమీప గ్రామాలకు చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తోంది.
अंदर की नमस्कार रामचंद्रापुरम सीकेपल पंचायती अट रायल चेरू तिमराजपल एनआर कंपल ग्रामस्थल मुख्य अन्नी इंडू 90% मुनि सीकेपल पंचायती दी कारण ఎప్పుడో రాయల కాలనాటిలో ఆ రోజుల్లో కట్టిన చెరువు అని చెప్తారు మా పెద్దవాళ్ళు అది నీటి ఆయకట్టకి ఓ బావి లాంటిది ఒకటి ఉండేది అందులో వెళ్ళే నీళ్లు పొలాలకని ఆ తర్వాత కొంచెం మిట్ట భాగంలో నాలుగు తూములు ఒకటి గురపొడు తూమని ఇంకొకటి కుక్కల గెండని రెండు నక్కల గెండని ఇది మా పెద్దల కాలం నుంచి ఉన్నది ఆ చెరువుకు సంబంధించిన వాటర్కు సంబంధించి పారుదలకు సంబంధించి వాటర్ ఎక్సెస్ గా వస్తే వెళ్ళిపోయేదానికని పెట్టిందంట దాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది నాకు అనవసరం ఎవరో వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళు నీళ్లు కావాలనో ఇంకోటి కావాలనో ఆ ఉన్న నాలుగు తూములు మూసేశారు ఎక్సెస్ గా పోయే వాటర్ గురపుడు తూము కుక్కల గెండి నక్కల గెండ్లని శాశ్వతంగా మూసేశారు నీటి ఆయకట్టకి వచ్చిన బావిలో సిమెంట్ కలిపి పోసేశారని ఎవరో చెప్పేది కాదు ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగింది అది అది గత ప్రభుత్వం అంటారు మే వెళ్తే గొడవ పడతారు కేసులు పెడతారు భవిష్యత్తు రాశారు ఆపేశారు ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారా వాళ్ళు ఏం చేశారా అది కాదు కదా ఇప్పుడు కావాల్సింది శాశ్వతమైన పరిష్కారం ఏం చేస్తారు అక్కడక్కడ బాదుర దగ్గర గండి కొట్టారు అది రికార్డుల్లో అక్కడ మొరవ లేదు ఆ రైతులు ఈ రైతులు ఆ గ్రామస్తులు ఈ గ్రామస్తులు అయ్యో తెగిపోతుందంటనే అంటేనే ఒప్పుకున్నారు అక్కడ ఇప్పుడు ఇంకొంచెం ఎత్తు లేపుకుంటారు ఆ బాగానే ఉంది ఇంకా దిగితే మా పెద్దలు చెప్పిన చేసిన రాయల చెరువు దిగితే శ్రీకాళహస్తి గాలి గోపురం నీళ్లు తాకుతుందంట ఇక్కడ నాలుగు గ్రామాలు నాలుగు పంచాయతీలు మునిగిపోతే నెల రోజులు ఉంటాం రెండు నెలలు కూడా వరద ముంపుకు గురైన ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేసేందుకు ముందుకు వచ్చిన ఆర్సీయూ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని తోటపాలెం వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆర్సీయూత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రశేఖర్ ప్రజలకు అన్నదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు నగరంలోని లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సర్వం కోల్పోయారని తెలిపారు ఈ నేపథ్యంలోనే తోటపాలెం ప్రజలకు అండగా నిలబడంతో పాటు వారి ఆకలి తీర్చే విధంగా ఆర్సీయూత ఆధ్వర్యంలో సభ్యులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు వరద ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని వీరితో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువత అధ్యక్షులు రాహుల్ రెడ్డి నాయకులు భూపేష్ గోపినాథ్ ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షులు శేఖర్ ఆర్సీ యూత్ సభ్యులు నరేష్ రంజిత్ కుమార్ ప్రకాష్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్షాల నేపథ్యంలో నగరంలో ప్రధాన మధ్య తరహా కాలువల్లో అడ్డంకులను వేగంగా తొలగించడం ద్వారా నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని నగర ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కమిషనర్ విశ్వనాథులు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో పర్యటించారు స్థానికంగా ఉన్న మేజర్ డ్రైన్ ను పరిశీలించారు స్థానిక వంతెన కింద డ్రైన్ లో మొక్కలు అడ్డుపడడం ద్వారా వర్షం నీరు వీధుల్లోకి ఇళ్లలోకి వస్తున్నట్లు గుర్తించారు దీంతో నగర పాలక అధికారులు పారిశుద్ధ్య కార్మికులు శ్రమించి పేరుకున్న వ్యర్థాలు తొలగించారు నగరంలో అన్ని ప్రాంతాలలోనూ కాలువల్లో ఎలాంటి పూడికలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు
చిత్తూరు జిల్లా పరిధిలోని రాయల చెరువుకు గండి పడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చెరువుకు పడ్డ గండి పూడ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయల చెరువు లోతట్టు ప్రాంతాల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్ఆర్పురం గంగిరెడ్డి పల్లి కమ్మకండ్రిగ పాడిపేట తనపల్లి తదితర గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని చర్యలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. రాయల చెరువు దిగువ ఉన్న పల్లెలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పరిస్థితిని జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లీకేజ్ నివారణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలా పైకి గట్టు గట్టు పైన అటువైపు ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్లో వచ్చేసి మనకు ఒక పోర్షన్లో స్లైడ్ అయి ఉంది, దాని కొంత లీకేజ్ ఉండాలి. ఇరిగేషన్ అథారిటీస్ వచ్చేసి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మనకు ఇబ్బందులు ఏమీ లేవు, ఎందుకంటే ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ వైట్ వాటర్ వస్తే మనకు పెద్ద సమస్య లేవనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ శాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజలు ప్రాణాలని కాపాడడమే డిజాస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి కిందట ప్రాంతంలో ఉన్న విలేజ్ అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేయమని అలర్ట్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరు కూడా ఆ పని మీద ఉన్నారు. ఎవరైనా కింద ప్రాంతంలో ఉంటే వాళ్ళని పైకి పంపించే ప్రయత్నంలో, అదేవిధంగా శ్రీరామపురంలో ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా అక్కడ కూడా తరలించడానికి అన్ని ఏర్పాటు చేశాం, బోత్ ఆర్సీపురం మండల్ అండ్ తిరుపతి రూరల్ మండల్. ఈ ప్రస్తుతానికైతే అప్రమత్తంగా ఉన్నాము, నేను అన్ని చర్యలు కూడా చేపడుతున్నాము. ఆల్రెడీ 2 డేస్గా వచ్చేసి కిందట ప్రాంతంలో వచ్చేసి ఇది ఒక ఓల్డ్ వియర్ కాబట్టి, ఇది ఒక ఓల్డ్ చెరువు కాబట్టి మనకు వియరు ఇట్లాంటి సిస్టమ్ అనేది లేవు. కానీ న్యాచురల్గా ఒక ఫ్లో అయ్యే కింద ప్రాంతంలో ఫ్లో అయ్యే ఒక సిస్టమ్ దీంట్లో పెట్టారు. సో దాన్ని వైడెన్ చేయడానికి లాస్ట్ 2 డేస్ కూడా ప్రయత్నం చేసి చాలా వాటర్ కూడా పంపించున్నాము. బట్ అందరూ యాజ్ యువర్ ఆల్ అవేర్, చాలా ఎక్కువ వర్షం మనకు దాదాపు 15 సెంటీమీటర్లు ఒకే రోజున రావడం, చుట్టుముట్టు ఇక్కడ కంప్లీట్గా హిల్స్ ఉండటం వల్ల క్యాచ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇప్పుడు చెరువు ఆల్మోస్ట్ ఫుల్గా ఉంది, దాదాపు 0.9 TMC వాటర్ ఉంది. సో అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రాంతంలో 10 నుంచి 12 విలేజెస్ ఉన్నాయి. సో అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ విలేజెస్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం అండ్ ఆల్సో పోలీస్ యంత్రాంగం ఇద్దరు కూడా ఆ పని మీదే ఉన్నారు. అండ్ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే కూడా పబ్లిక్కి, ఈ కింద ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఒక ప్యానిక్ క్రియేట్ చేయడము అట్లాంటి విషయం కాదు, ఇది ప్రాణాలతో కూడిన విషయం కాబట్టి అండ్ ఇది ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడంలో ఏమీ తప్పులేదు. కాబట్టి ఆ ఒక ఉద్దేశంతోనే వచ్చేసి అందరినీ పై ప్రాంతంకు పోమని, అదేవిధంగా రిలీఫ్ సెంటర్కి వెళ్ళమని చెప్తున్నాము. ఇది ఒక 2-3 డేస్ మన సేఫ్ పొజిషన్లో ఉంటే చిత్తూరు పుత్తూరు ప్రధాన రహదారిలోని ఓవర్ బ్రిడ్జ్ గుంతలమయంగా మారిందని వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతూ ఆదివారం సిపిఐ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ ఓవర్ బ్రిడ్జిపై అనేక మంది ప్రయాణికులు అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్తుంటారని తెలిపారు. అయితే బ్రిడ్జి పూర్తిగా గుంతలమయంగా మారిందని, దీని వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గతంలో మరమ్మత్తు పనులు సక్రమంగా చేయకపోవడం వలన ఈ దుస్థితి నెలకొందన్నారు. వెంటనే అధికారులు బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేసి బాగు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిత్తూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు గోపినాథ్ నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క ఓవర్ బ్రిడ్జ్ పైన ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పైన పోయినటువంటి ఈ గుంతలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని మేము సిపిఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. గతంలో కూడా ఒకసారి ఈ యొక్క మరమ్మతులు చేయాలంటే ఈ యొక్క సంబంధించిన అధికారులు తూతూ మంత్రగా చేసి మళ్ళా కూడా ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా పాడైపోయింది. ఈ పరిస్థితులు కుడుతున్న వర్షాల వలన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పని విధానం సరిలేదని వలన ఈరోజు మరొకసారి మొత్తం కూడా తేలిపోయింది. అంటే మీరు చేసే పనిలో నాణ్యత లేదనేది తెలిసిపోయింది. అంటే లక్షలాది రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని వృధా చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. వచ్చినటువంటి ఈ బిడ్డి పైన పోయే వాళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ గారు, అధికారులు, ప్రభుత్వ ఉన్నత అధికారులంతా కూడా ఈ బిడ్డి పైన వెళ్తారు, ఈ బిడ్డి పైన వస్తున్నారు. అలాంటి బిడ్డి పైన ఈరోజు రోగులు పోవాలంటే కూడా, ఒక గర్భ స్త్రీ పోవాలంటే కూడా ఈ గుంతలతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వరద ప్రభావిత ప్రాంతాలలో సినీ నటుడు నారా రోహిత్ పర్యటించారు. భారీ వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఎన్డీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలు, పండ్లను బాధితులకు నారా రోహిత్ అందజేశారు. అంతకుముందు నారా వారి పల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు, దివంగత నారా అమ్మణమ్మ, నారా ఖర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ దూషణలు చేస్తున్న, వైసీపీ ముష్కరం మూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి కొద్దిసేపు బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్కు ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్న ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఎన్నడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని, ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, గడప దాటలేదని, సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదని కొనియాడారు. అటువంటి ఆదర్శనీయురాలైన లేనిపో నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదని, జీవితంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలు మనసు గాయపరిచినప్పటికీ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తుఫాను బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపన్నలకు అండగా నిలుస్తున్నారని, తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే సహించేది లేదని నారా రోహిత్ హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఈరోజు ఉదయం ప్రముఖులు దర్శించుకున్నారు. సతీష్ కుమార్, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ, అనకాపల్లి ఎమ్మెల్యే గూడివాడ అమర్నాథ్ రెడ్డి, గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇనుప కడ్డీలను అక్రమంగా తరలిస్తున్న 8 మంది వ్యక్తులను పోలీసులు తిరుమల జీఎంసీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 15,000 రూపాయలు విలువ చేసే ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో టీటీడీకి సంబంధించిన ఇనుప వస్తువులు చోరీకి గురి అవుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇనుప వస్తువులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. అందులో 2 మాత్రమే అదుపులో ఉన్నారని, త్వరలోనే మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని వివరించారు. Thank you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.